హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ హాయ్ బుజ్జి హాయ్ బుజ్జిలో ఈరోజు వేసిన ఆనిముత్యం ఏంటంటే ఏ గమ్యానికైనా చాలా దారులుంటాయి నీకు ఏది సరైనదో అది గుర్తించడమే జీవితం అని వేశారు ఇక నెక్స్ట్ వచ్చి అవాకయ్యారా అంటూ ఒక హెడ్డింగ్ ఇచ్చారు అదేంటో తెలుసుకుందాం వృక్ష సంపద పెరిగేందుకు ఓ చిన్న జీవి తోడ్పడుతుందని మీకు తెలుసా అవును ఒకటి కాదు రెండు కాదు లక్షల సంఖ్యల్లో జంతువులు ఆహారం కోసం అడవి మొత్తం తిరుగుతూ ఉంటాయి కదా అలాగే ఉడతలు కూడా కాయలు పండ్లను సేకరించి అవసరమైనప్పుడు తిందామని కొన్ని దాచిపెట్టుకుంటాయంట ఆ తర్వాత అవి మర్చిపోవడంతో ఆ కాయలు పండ్ల గింజలు భూమిలో మొలకెత్తుతాయి ఉడతలు తినేటప్పుడు కూడా కొన్ని విత్తులు కింద పడిపోతాయి అలాంటివన్నీ కొత్త మొక్కలుగా పుట్టుకొస్తాయన్నమాట మాట ఉడత తనకు తెలియకుండానే ప్రకృతికి మనకు ఎంతో మేలు చేస్తుంది కదా ఇక నెక్స్ట్ సంథింగ్ సంథింగ్లో ఏం రాశారో చూద్దాం పదే పదే చూడాలనిపించేంత అందగాడు నాకక్కర్లేదు కలవరపరిచేంత కుంటె పేరు ఉండక్కర్లేదు ఆరడుగుల బాహుడు కానక్కర్లేదు అమ్మతో పాటే అమ్మాయిలను గౌరవించే మనసుంటే చాలు అని కావ్య అనే ఆవిడి రాసింది ఇక నెక్స్ట్ వచ్చి ప్రేరణలో చేదు అనుభవ సారమని హెడ్డింగ్ ఇచ్చారు అదేంటో తెలుసుకుందాం నాన్న చేసేది వ్యవసాయం బిడ్డే అయినా డబల్ డిగ్రీ చేసి ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకున్నాడు విలువలన్నీ బోధించాలనుకున్నాడు కానీ ఉద్యోగ ప్రయత్నాలలో బేరసారాలు ఎదురయ్యాయి తనకిష్టమైన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలంటే పదహారు లక్షల లంచం ఇవ్వాలి రైతు బిడ్డగా పంటను అమ్ముకోవడం మాత్రమే తెలిసిన అతడికి వ్యక్తిత్వాన్ని అమ్ముకోవడం నచ్చలేదు తండ్రి అప్పు చేసైనా డబ్బిస్తానంటే తను తీసుకోలేదు అంతేనా కాడి చేతబట్టి తండ్రితోనే వ్యవసాయం మొదలుపెట్టాడు వినూత్న పద్ధతిలో కాకరకాయ పండించాడు నెలకు లక్ష రూపాయల ఆదాయాన్ని అర్జిస్తూ బిట్టర్ గార్డు స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు అతనే బెల్గావి ప్రాంతంలోని సిరూరు గ్రామానికి చెందిన యువ రైతు సతీష్ షిధా గౌడర్ మొద సాగు మొదలైన నాటి నుంచి కొత్త విధానాలను అనుకరిస్తూ ముందుకు సాగాడు డ్రిప్ ఇరిగేషన్తో పాటు ఇతర సాగు నీటి సంరక్షణ పద్ధతుల్ని ఫాలో అయ్యాడు ఒక పక్క సాగు బాగోగులను తెలుసుకుంటూనే మార్కెట్ డిమాండ్ పోకడలని విశ్లేషించాడు అప్పుడే చేదు కాకరకు ఉన్న గిరాకీని పసిగట్టాడు ఆ ప్రాంతంలో అతి తక్కువ మంది సాగు చేసే కాకర పంటను మొదట పది కొంటల్లో ప్రయోగాత్మకంగా పండించాడు అనుపానులను గ్రహించాక ఎకరం నరలో ఒక కాకరనే పందిరిగా పరిచాడు ఒక్కో కోతకి రెండు టన్నుల దిగుమతి మొత్తంగా పంటకాలంలో యాభై టన్నుల కాకరని మార్కెట్కి తరలించాడు టన్నుకు ముప్పై ఐదు వేల నుంచి నలభై ఎనిమిది వేల వరకు ధర పలికింది కోత సమృద్ధిగా ఉన్న టైంలో రోజుకు ఇరవై ఐదు వేలు మిగులు చూశాడంట అతని ఆదాయాన్ని అంచనా వేయొచ్చు చదువుల సేద్యం చేదు అనుభవాన్ని మిగిల్చిన నమ్ముకున్న పంట సేద్యం మాత్రం చే ఏదోనే ఆదాయ వనరుగా అందించింది అని అంటున్నారు ఒక ఫ్రెండ్స్ మీకు ఈ న్యూస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి